జగిత్యాల జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. తెల్లవారుజామున మేడ్పల్లిలోని జాతీయ రహదారిపై ఉన్న 10 దుకాణాల్లో చోరీకి పాల్పడ్డారు. షాపుల తలుపులు పగలగొట్టి సొమ్ము అపహరించుకుపోయారు. వరుసగా ఉన్న ఎలక్ట్రికల్, కిరాణా, ఫర్టిలైజర్స్, మెడికల్, ఆగ్రో సేవ దుకాణాల్లో చోరీ జరగడం పట్టణంలో సంచలనం సృష్టించింది. సమాచారం అందుకున్న మేడ్పల్లి సీఐ లక్ష్మీనారాయణ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. రాత్రి మా షాపులో అది దొంగతనం జరిగినది. రాత్రి కంటిన్యూ ఒక దాదాపు ఒక 10-12 షాపులలో కంటిన్యూ అలా దొంగతనం జరిగినది. మా షాపు 130 నగలు తీసుకుంటున్నాయి. సీఆర్ ఇంకా హైవే మీద ఇన్ని షాపులలో దొంగతనం జరగడం అనేది ఎంతవరకు అనేది ఆలోచించుకోవాలి. ఇప్పటికీ పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మొన్న నెల కింద షాప్లో చోరీ జరిగింది. ఇంకా మళ్ళీ ఈరోజు నైట్ షాప్లో చోరీ పడబడ్డది. ఇంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్ ఎలాంటి స్పందన లేదు. అచ్చిళ్ళు ఏదో బయటకి చూసిళ్ళు ఇలాంటి లోపల ఎంక్వైరీ ఏమన్నా లేదు. మొన్న కూడా పోలీస్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తామని ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు వస్తామని చెప్పి కానీ ఎలాంటి స్పందన లేదు ఇంతవరకు. మళ్ళీ ఇవాళ మెయిన్ రోడ్ మీద 12 షాపుల దొంగల వద్ద కూడా ఏ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏదో వచ్చి ఏదో ఉందామా లేవా అన్నదే ఉన్నది కనిపించి ఏదంటే స్పందన లేకు. మరింత సమాచారం మా ప్రతినిధి విఘ్నేష్ అందిస్తారు. విఘ్నేష్, జగిత్యాల జిల్లా మేడ్పల్లిలో జరిగిన ఈ వరుస దొంగతనాల గురించి క్లూస్ కానీ సీసీ ఫుటేజ్ కానీ ఏమైనా ఉందా? ఇప్పుడు పోలీసులు విచారణ ప్రారంభించారు. సీఐ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో అక్కడికి వచ్చి దర్యాప్తు ప్రారంభించిన పరిస్థితి ఉంది సార్. అయితే ఇళ్లను ఏదైతే ప్రధానంగా చూసుకుంటే కనుక జగిత్యాల జిల్లా ప్రాంతంలో కావచ్చు, ఇతర ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కావచ్చు, ఏదైతే తాళాలు వేసిన ఇల్లే టార్గెట్ గా గతంలో ఎక్కువగా దొంగతనాలు జరిగి ఉండేవి. ఈసారి మాత్రం మెట్పల్లి పట్టణంలో చూసుకుంటే కనుక చాలా రద్దీగా ఉండే ప్రాంతం. ఎప్పుడు కూడా దాదాపు అర్ధరాత్రి వరకు కూడా కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి, జనాలు జరుగుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా తెల్లవారుజామున ప్రాంత అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున ప్రాంతంలో ఈ దొంగతనాలు జరిగినట్టు కనిపిస్తుంది. 10 షాపుల్లో ఏకంగా 10 షాపుల్లో దొంగతనాలు జరగడం అనేది ఒక సంచలనంగా మారింది. పోలీసులు కూడా సీరియస్ గా తీసుకున్నారు. జనాలు కూడా ఆ పని అయితే ఏదైతే దుకాణాలు ఉన్నాయో ఫర్టిలైజర్స్ కావచ్చు, రకరకాల షాప్స్ లలో ఇప్పుడు దొంగతనం జరిగింది. ఎంత పోయింది, ఎంత మేరకు నగదు పోయింది, ఏ వస్తువులు పోయే విషయంలో కూడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఇంత పెద్ద ఎత్తున దొంగతనాలు జరగడం, 10 షాపుల్లో ఏకంగా ఒకేసారి దొంగతనాలు జరగడం అనేది ఎక్కువ మంది దొంగలు వచ్చి ఉంటారు అనేది కూడా ఒక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖచ్చితంగా ఇట్లాంటి సంఘటనలు జరగకుండా చూసేందుకు కఠిన చర్యలు తీసుకోవాలనేది జనాలు కోరుతున్న పరిస్థితి ఉంది. ఆ బాధితులంతా కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. వాళ్ళంతా కూడా ఏదైతే షాపుల్లో చూపించారు, పోలీసులకు అన్ని కూడా చూపించారు. దర్యాప్తు కొనసాగుతుంది. ఇట్లాంటి పరిస్థితులను అంటే దొంగలను అరికట్టాలి, వాళ్ళ కట్టడి చేయాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి షాపుల యజమానులు కోరుతున్నారు.